Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఏపీ ఎన్నికల ఫలితాలపై బాంబు పేల్చిన వేణుస్వామి. ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి గురించి తెలియని వారు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండరంటే అతిశయోక్తి కాదు. సినీ రాజకీయ ప్రముఖుల జాతకాల గురించి చెబుతూ బాగా ఫేమస్ అయ్యారాయన. ముఖ్యంగా నాగ చైతన్య, సమంత జంట విడిపోతారని ముందుగానే చెప్పి సంచలనం సృష్టించారు. వీరితో పాటు పలువురు సెలబ్రిటీల గురించి వేణుస్వామి చెప్పినవి చెప్పినట్లుగా జరగడంతో సోషల్ మీడియాలో ఆయన పెద్ద సెలబ్రిటీగా మారిపోయారు. 2024 ఎన్నికలలో ఏపీలో మళ్ళీ జగనే సీఎం అవుతారని వేణుస్వామి చాలా ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారు. ఎంతమంది కలిసి వచ్చినా జగన్ను ఓడించలేరని ఆయన తెలిపారు. తాజాగా ఆయన ఇచ్చిన మరో ఇంటర్వ్యూలో కూడా ఏపీకి జగనే సీఎం అని పునరుద్ఘాటించారు. దీనిపై యాంకర్ మాట్లాడుతూ ఏపీని అప్పుల ఊబిలోకి నెట్టారని, రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని, ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే జగన్ ఓడిపోతారని ప్రతిపక్షాలు అంటుంటే మీరు మళ్ళీ జగనే సీఎం అని అంటున్నారు ఏంటని వేణుస్వామిని ప్రశ్నిస్తారు. నేను రోజుకో మాట మాట్లాడడానికి రాజకీయ విశ్లేషకుడును కాదని, జ్యోతిష్యుడునని, ఒక్కసారి చెప్పిన మాట మీదే తాను నిలబడతానని వేణుస్వామి తెలిపారు. టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకున్న తరువాత వైసీపీ విజయం ఖాయమైందని వేణుస్వామి వ్యాఖ్యానించారు. సర్వేలు అందరూ ఇప్పుడు జగన్ సీఎం అవుతారని చెబుతున్నారని, కానీ తాను మొదటి నుంచి కూడా జగనే సీఎం అని చెబుతున్నానని ఆయన చెప్పుకొచ్చారు. ఎవరెన్ని చెప్పినా 2024 జగనే సీఎం అవుతారని వేణుస్వామి కుండబద్దలు కొట్టేశారు. జాతక రీత్యా జగన్ మళ్ళీ సీఎం అవుతారని, చంద్రబాబు ఇక ఎప్పటికీ సీఎం కాలేరని వేణుస్వామి తేల్చి చెప్పారు. జగన్ జాతకంలో బుధ మహర్దశ ప్రవేశించిందని, మరో 17 ఏళ్ళు ఆయన కదిలించే శక్తి ఏదీ లేదని వేణుస్వామి చెప్పుకొచ్చారు. అంటే మరో 17 సంవత్సరాల పాటు జగనే ఏపీకి సీఎంగా ఉంటారని ఆయన తెలిపారు. 2019 గెలిచిన జగన్ 2024-2029 ఎన్నికల్లో కూడా గెలిచి సీఎం అవుతారని వేణుస్వామి తెలిపారు. అంటే 3 వరుస ఎన్నికలలో జగనే గెలుస్తారని వేణుస్వామి జోస్యం చెప్పారు. 17 సంవత్సరాల తరువాత జగన్కు కొన్ని గండాలున్నాయని ఈ ఇంటర్వ్యూలో తెలిపారు ఆయన. జగన్ ఎదుర్కొనే గండాల గురించి ఇప్పుడే మాట్లాడడం సరైంది కాదంటూ వేణుస్వామి వ్యాఖ్యానించారు. ప్రస్తుతానికైతే జగన్ జాతకం అద్భుతంగా ఉందని, ఆయన్ను ఢీకొట్టే నాయకులు ఎవరూ కూడా కనిపించడం లేదని వేణుస్వామి వ్యాఖ్యానించారు. జగన్ మరో 3 ఎన్నికలలో విజయం సాధిస్తారని చెప్పడంతో వైసీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.